బహుళ అంతస్తుల భవన సముదాయంలో కొనసాగే షాపింగ్ మాల్స్, ఆసుపత్రుల్లో సెల్లర్లు ఎందుకుంటాయి? ఆహా, ఇదో పెద్ద ప్రశ్న. పార్కింగ్ కోసం అని టక్కును చెప్పేస్తున్నారు, కానీ అక్కడ మాత్రం సెల్లర్లను కూడా వదలకుండా అందులో వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీంతో సెల్లర్లో ఉండాల్సిన వాహనాలు షాపింగ్ మాల్ ముంగట ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయబడి ట్రాఫిక్ కష్టాలకు కారణమవుతున్నాయి. మరి ఎక్కడా ఏంటనేక మీ డౌట్, ఈ స్టోరీ చూసేద్దాం. ఈ విజువల్స్ చూస్తున్నారా? ఇవి సెల్లార్లలో అక్రమంగా వ్యాపారాలు సాగిస్తున్న వారివి. షాపింగ్ మాల్ యజమానికి నిబంధనలు పట్టవు. కావలసిందల్లా వారికి కాసులు దండుకోవడమే. పార్కింగ్ కోసం కేటాయించకుండా ఇలా ఆదిలాబాద్ పట్టణంలోని కొన్ని షాపింగ్ మాల్స్ ఓనర్స్ సెల్లార్లలో రూల్స్ బేఖాతరు చేస్తూ కాసులకు కక్కుర్తి పడి దర్జాగా ఇతర వ్యాపారాలకు అద్దెకిస్తూ డబ్బులు వెనకేసుకుంటున్నారు. దీంతో కస్టమర్లకు తమ వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలో దిక్కు తోచక ఎక్కడి పడితే అక్కడ పార్క్ చేస్తున్నారు. అసలే రద్దీగా ఉండే అంబేద్కర్ చౌక్, నేతాజీ చౌక్, గాంధీ చౌక్ లాంటి ఏరియాల్లో ట్రాఫిక్ సమస్యలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి బల్దీ అధికారులు వచ్చి సెల్లర్లలో ఏర్పాటు చేసిన వ్యాపారాల్ని తొలగించాలని భవన యజమానులకు ఆర్డర్ వేయటం, వారు తలూపటం, ఆ తర్వాత కథ మళ్ళీ షరా మామూలే. ఇలా కేవలం హెచ్చరించి వదిలేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నది పట్టణవాసుల మాట. అసలే వర్షాకాలం, రోడ్లపై వరద నీరు ముందుగా వెళ్లేది సెల్లార్లలోకి. ఇటీవలే ఢిల్లీలో ఓ సెల్లార్లో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ లైబ్రరీలో వరద నీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన సెల్లార్ ప్రమాదాలకు అద్దం పడుతుంది. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకుండా ముందస్తుగా జాగ్రత్తలు చేపడితే మంచిదని పలువురి అభిప్రాయం. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇక్కడ మున్సిపాలిటీలో కానివ్వండి, ఇక్కడ సిటీలో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఒక నియంత్రణ లేకుండా పార్కింగే కానివ్వండి, మరి ఏదైనా ట్రాఫిక్ సమస్యలైనా కానివ్వండి, ఎటువంటి చర్యలు లేవు. ఇక్కడ అస్తవ్యస్తంగా ఉన్నది ఆదిలాబాద్ జిల్లాలో. ఏది ఉన్నా కానీ మామూలుగా శరమామూలుగా అయింది. ఏడబెట్టినా గొంగడి ఆడనే వేసినట్టున్నది. మున్సిపల్ అధికారులు కూడా ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలవాల్సిన విషయం ఉన్నది. ఇక్కడ మనం చూస్తామంటే మొన్నటికి మొన్న ఇంకా సెల్లార్స్ పర్మిషన్కు పోతే సెల్లార్ కింద కమర్షియల్గా చేసుకొని డబ్బులు దండుకొని కమిషన్లకు కిరాయిలు ఇచ్చుకుంటా వాళ్ళ పబ్బం గడుపుతున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగకరంగా చేస్తలేరు. మరి అధికారులను అడిగితే మాత్రం, సార్ మేమేం చేయాలా సార్, మేము పైనుంచి వస్తున్నాయి, మాకు ప్రెషర్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ట్రాఫిక్ నిబంధనలు అంబేద్కర్ చౌక్ కానివ్వండి, గాంధీ చౌక్, ఇట్లా ఏదైనా సినిమా రోడ్, ఇటువంటి మార్కెట్ ఏరియాలో కొందరు కాంట్రాక్టర్ అవతారం ఎత్తి బిల్డింగ్లు పర్మిషన్స్లు కానివ్వండి అవకతవకలు జరిపేసి సెల్లర్ల కింద ఓన్లీ పార్కింగ్ కోసం యూజ్ చేసుకునేటందుకు పెట్టుకుంటే వీళ్ళు దానికి మామూలు వసూలు చేసుకొని రెంట్కి ఇచ్చుకుంటా వాళ్ళ బిజినెస్ పర్పస్గా చేస్తున్నారు. ఇదేంది పద్ధతి అని అంటే, ఏం లేదు మేము ఆఫీసర్లను మేము మాకేం సంబంధం లేదనుకుంటా ఇలా వదిలేస్తున్నారు, చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ట్రాఫిక్ కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. మరి దానికి సంబంధించినటువంటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు లేరు సార్? మరి మేము అడగదానికి పోతే మొన్న రైతు బజార్ దగ్గర కానివ్వండి, వినాయక చౌక్ దగ్గర కానివ్వండి, ఇట్లా పెద్ద పెద్ద భవనాలు ఏర్పాటు చేస్తున్న మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? మరి కమిషనర్ గారు దీనిపైన దృష్టి సారించి మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏదైతే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో, మరి ఇప్పుడు రెంట్ పర్పస్ కానివ్వండి, కిరాయిలు ఇచ్చుకుంటా మలిగిలు అనుకుంటా, మరి ఇక్కడ మున్సిపల్ సిబ్బంది ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ప్లాన్ లేకుండా అస్తవ్యస్తంగా మార్పు చేసేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, లాభం కోసమే పనిచేస్తున్నారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆదిలాబాద్ సిటీలో చూస్తూ ఉంటే ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు కౌన్సిల్ సభ్యులు అయిపోతున్నది, 5 సంవత్సరాలు అయిపోతున్నాయి, మాకేం చేసినట్టు చూసి చూడకుండా, చూసి చూడనట్టు ఆవు చూస్తాం ఆవు చేస్తామని చెప్పడం జరుగుతుంది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు ఏదైతే మలిగీలు ఉన్నాయో, ఇప్పుడు ముఖ్యంగా అంటే సార్ నేను చెప్పదలుచుకున్న ఒకటే, సెల్లార్లు దేని పర్పస్, పార్కింగ్ల కోసము, బిల్డింగ్ల కింద ఏదైనా వెహికల్స్ కోసం పార్కింగ్ చేస్తారు. అలా కాకుండా ఏదో వాళ్ళ కోసం ఓన్లీ నామకే వాస్తే పెట్టుకుని వాళ్ళు కిరాయిలు వసూలు చేసుకుంటున్నారు. మిగతా పరిస్థితి ఎట్లా? మరి యాక్సిడెంట్లు కానివ్వండి, పార్కింగ్ కానివ్వండి, ఫైన్లు వేస్తున్నారు. దీనిపైన చర్య తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారు, మరి అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతాను.
నిబంధనల ప్రకారం నగరాలు, పట్టణాల్లో రహదారులకు ఇరువైపులా షాపింగ్ కాంప్లెక్స్లు, హాస్పిటల్స్, బడా మాల్స్ లాంటి వ్యాపార వాణిజ్యపరమైన బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టేటప్పుడు తప్పనిసరిగా సెల్లార్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ పట్టణంలో సెల్లార్స్ గల బహుళ అంతస్తుల నిర్మాణాలు 68 వరకు ఉన్నట్టు బల్దియా లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 70% పైగా మాల్స్, ఆసుపత్రులు సెల్లార్స్ ని పార్కింగ్కు వదిలేయలేదని తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, శివాజీ చౌక్, నేతాజీ చౌక్ లాంటి ఏరియాల్లో కొత్తగా నిర్మించిన కొన్ని భవన సముదాయాలకు సెల్లార్లు ఉన్నప్పటికీ చాలా ఏళ్ల కిందట నిర్మించిన కొన్ని భవనాలకు మాత్రం సెల్లార్లు లేవు. అయితే ప్రధానంగా కొన్ని హాస్పిటల్స్, క్లాత్ మర్చెంట్స్, మాల్స్ యాజమాన్యాలు సెల్లార్లను పార్కింగ్ కోసం వినియోగించకపోవడంతో షాప్కు, ఆసుపత్రికి వచ్చిన తమ వాహనాలను ఫుట్పాత్పై పార్కింగ్ చేస్తున్నారు వాహనదారులు. దీంతో రాంగ్ పార్కింగ్ పేరుతో ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్లో పార్కింగ్ సదుపాయం ఉంటే తమకి కష్టాలు తప్పేవి కదా అంటున్నారు వాహనదారులు. ఆదిలాబాద్ పట్టణంలో ఇప్పుడు బంగారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక క్రమశిక్షణ, ఒక సిస్టమేటిక్ ఏర్పడుతుంది అనుకుంటాం. ఆదిలాబాద్ పట్టణంలో సిగ్నల్ ఉన్న సిగ్నల్ని తీసేసిండ్లు, చౌరస్తలు ఏర్పాటు చేసిండ్లు. చౌరస్తలు ఏర్పాటు చేసినాక అసలు నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణికులు ఇష్టానుసారంగా పోతున్నారు. మళ్ళీ అదే ఆదిలాబాద్ పట్టణంలో ఇక్కడ నేతా చౌక్ నుంచి చూసుకొని గాంధీ చౌక్ నుంచి తీసుకొని అంబేద్కర్ చౌక్, అంబేద్కర్ చౌక్ నుంచి శివాజీ చౌకులల్లా పార్కింగ్కు అసలు ప్లేసే లేదు. అందులోనే ఆవులు, అందులోనే మేకలు, అందులోనే మనుషులు, అందులోనే బండ్లు, ద్విచక్ర వాహనాలు ఎక్కడ చూసి అక్కడ ఒక మనిషి నడవాలన్నా కూడా కష్టంగా ఏర్పడ్డది. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏర్పాటు చేసిండ్రు ఆదిలాబాద్ పట్టణంలో, దానికి సెల్లార్లు ఏర్పాటు చేసిండ్రు. ఆ సెల్లార్లు ఎందుకు ఏర్పాటు చేస్తారంటే అది పార్కింగ్ కోసమే ఏర్పాటు చేస్తారు. కానీ పార్కింగ్ సెల్లార్లలో కూడా బిజినెస్లు రెంట్లు ఇచ్చేస్తున్నారు. రెంట్ల కోసము గంత కకృతి ఉంటుంది పార్కింగ్ ప్లేస్లలో కూడా. రెంట్ల గింత కకృతి ప్రజలు ఏమన్నా అయిపోయి మేము బతుకుతే బాగుంటుంది, మేము మా భార్య పిల్లలు మేము మా మంచిగా ఉంటే అయిపోతుంది అన్న పరంగా ఆదిలాబాద్లో వ్యవహరిస్తున్నారు. అలాగే మున్సిపల్ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ వెంటనే ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు సుఖమైన ప్రయాణం ఏర్పాటు చేయాలంటే ఎక్కడ ఏ దుకాణంకో ఏమైనా కొనుగోలు చేపట్టినా అక్కడ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసేటట్టు, ఆ పార్కింగ్ రోడ్డు మీద బండ్లు రోడ్ల మీద పెట్టేసరికి ఇక్కడ నుంచి ఆవులు వస్తున్నాయి, ఇక్కడ మనుషులు వస్తున్నారు, వీళ్ళకి ఏం అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యి ఎటంటే అడుగుతున్నారు. మొన్న చూసిన మీద జిల్లాల ఆవులు ఊరకంగా మనిషి బైక్ మీద పడితే బైక్ మనిషి చనిపోయిండు. ఇట్లాంటి పరిస్థితులు ఆదిలాబాద్లో అయిపోతేనే చూస్తారా మరి అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ జిల్లా పాలనాధికారి కానీ ఎవరైనా కానీ ఆదిలాబాద్ ప్రజల పట్ల, ట్రాఫిక్ పట్ల దృష్టి సారించాలని మేము ఆదిలాబాద్ జిల్లా ప్రజల నుంచి తెలియజేస్తూ ఉన్నాం. లేదు అని అంటే ఖచ్చితంగా ఆదిలాబాద్ ప్రజలే తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడెక్కడ గొడవలు అవుతున్నాయి, ఆ బండి పెట్టి ఎక్కడ గొడవలు అవుతున్నాయి, దుకాణోడేమో తీయమంటాడు, ఈ బండోడేమో నేను నా పని కోసం వచ్చినాం, నా దుకాణంలోకి వచ్చినామని ఆయన అంటాడు. ఎన్నో గొడవలు జరుగుతున్నాయి పట్టణంలో. ఇదంతా అధికారులు, మున్సిపల్ అధికారులు, జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఈ పార్కింగ్ సమస్యలను, అలాగే ఎక్కడెక్కడ చౌరస్తలలో కూడా సిగ్నల్ ఏర్పాటు చేసే విధంగా జిల్లా పాలనాధికారి చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ చౌరస్తా, కలెక్టర్ చౌరస్తా గారు కానీ, ఇక్కడ బస్టాండ్ ముంగట కానీ, ఇక్కడ ఎన్టీఆర్ చౌరస్తా కానీ, తెలంగాణ చౌకు కానీ, ఇక్కడ ఇష్టానుసారంగా బస్సు అత్తుంది, ఆటో పోతుంది, బైక్ అత్తుంది, సైకిల్ వాడు కట్టు కొడుతున్నాడు, ముందట వాడు అచ్చి కుదిరితే మళ్ళీ ఓళ్ళు బాధ్యత వహించాలా, ఇవన్నీ దృష్టి సారించాలని మేము తెలియజేస్తా ఉన్నాం. లేకుంటే ఆదిలాబాద్ జిల్లా ప్రజలే తిరగబడడానికి ఈరోజు లేకుంటే రేపన్నా తిరగబడతారని సూచిస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల ప్రకారం బల్దియా పరిధిలో ఉన్న సెల్లార్స్ కలిగిన బహుళ అంతస్తుల నిర్మాణాల లెక్క తేల్చామని మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ చెబుతున్నారు. మొత్తం 68 నిర్మాణాలు ఇలా సెల్లార్స్ కలిగి ఉన్నాయని, అందులో దాదాపు 30% మాత్రమే పార్కింగ్ కోసం కేటాయించినట్టు, మిగతా 70% ఇతర వాటి కోసం ఉపయోగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వారికి నోటీసులు ఇస్తామని ఆయన చెప్పారు. మన భారత రాజధాని ఢిల్లీలో గత వారం ఒకటి కోచింగ్ సెంటర్లో ఒకటి విషాదం జరిగింది. అక్కడ కోచింగ్ తీసుకుంటున్న 3 స్టూడెంట్స్ ఈ సెల్లార్స్లో కోచింగ్ సెంటర్ నిర్వహించడం వల్ల వాళ్ళు ఒక పార్ ప్రాణాలు కోల్పోయారు. అందువలన మనకు గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కలెక్టర్ గారు కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
ఇది మేము ఆదిలాబాద్ పట్టణంలో ఏదైతే హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయో అక్కడ సెల్లార్స్ ఎవరైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మేము ఆ సర్వే చేయడం జరిగింది. లాస్ట్ వీక్ ఒక 68-68 బిల్డింగ్స్ సెల్లార్స్తోనే ఉన్నాయి. అందులో కొన్ని ఒక 10-30% మాత్రమే పార్కింగ్ కోసం యూజ్ అవుతున్నాయి. మిగతా 70% అనే ఏదైతే భవనాలు ఉన్నాయో ఆ సెల్లార్స్ కూడా వేరే బిజినెస్ యాక్టివిటీస్కి వాడుతున్నారు. ఇది చాలా తప్పు. దీనికి మేము గవర్నమెంట్ ఆర్డర్స్ గైడ్లైన్స్కి విరుద్ధంగా వైలేషన్ చేస్తున్నారు. ఇలాంటి వ్యాపారస్తులకు ఆ బిల్డింగ్ ఓనర్స్కి మేము కఠినంగా చర్య తీసుకుంటాము. వాళ్ళకు ఒక 3-4 డేస్ టైం ఇస్తాము. మేము నోటీసెస్ కూడా ఈరోజు జారీ చేస్తున్నాము. ఇలాంటి బిజినెస్ యాక్టివిటీస్ సెల్లార్స్లో జరగకూడదు. ఓన్లీ అది పార్కింగ్ కోసమే యూజ్ చేయాలి. పార్కింగ్ తప్ప వేరే బిజినెస్ నడపడానికి వీల్లేదు. ఇలాంటి వాళ్ళకు నోటీసెస్ ఇచ్చేసి చర్య తీసుకుంటాము. ఇప్పటికైనా సెల్లార్లను పార్కింగ్ కు వదిలేసేలా బల్దీ అధికారులు చర్యలు చేపట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.